హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వస్దా టీవీ. నేను మీ అఖిల్ సంతోష్ కుమార్. ఈరోజు ఒక క్రియేటివిటీ టాపిక్, నిత్యానంద సొంత దేశం. నిత్యానంద స్వామి అనగానే అనేక వివాదాలు, అనేక కేసులు గుర్తుకొస్తాయి. కానీ ఎంచక్కగా పోలీసుల యొక్క కళ్ళు కప్పుకొని ఇతర దేశాలకు పారిపోయి అక్కడ ఒక సొంత దేశాన్ని సృష్టించుకున్నాడు. ఇంతకు ఆ దేశం యొక్క పేరేంటో తెలుసా? ఆ దేశం పేరు కైలాస. అది ఓ హిందూ రాజ్యమట. అక్కడ ఎవరైనా ప్రజలు చేరొచ్చునని, అయితే దానికి కొన్ని విధి విధానాలు, షరతులు కూడా పాటించాలని కూడా చెప్పడం జరుగుతోంది. అయితే ఇక ఈ దేశం ఎక్కడుందో తెలుసా? దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ దేశంలో ఒక దీవిని, అదే ఒక ప్రాంతాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస దేశంగా నామకరణం చేశాడు మన నిత్యానంద స్వామి. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం కూడా ట్రై చేస్తున్నాడంట. ఇది ట్రినిడాడ్ అండ్ టొబాగోకు కొంచెం దగ్గరగా ఉంది. అయితే ఇక ఆ దేశం యొక్క విషయానికి వస్తే, కైలాస దేశానికి సొంత జెండాతో పాటు జాతీయ చిహ్నం, పాస్పోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇక ఆ దేశానికి అధినేతగా నిత్యానంద స్వామి వ్యవహరించగా, ఆ దేశానికి ప్రధానమంత్రిగా తనకు అత్యంత సన్నిహితుడైన మా అనే వ్యక్తిని నియమించుకున్నాడు. అలాగే ఈ దేశంలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషలను అధికార భాషలుగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ దేశంలో ఉచిత ఆహారం, ఉచిత విద్య, ఉచిత నివాసం కూడా ఉంటుందంట. సో ఈ విధంగా మన నిత్యానంద స్వామి సొంతంగా ఒక దేశాన్ని సృష్టించుకున్నాడు. అయితే అతను అలా సొంతంగా ఒక దేశాన్ని కొనుక్కున్నాడంటే అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మనమిచ్చే కానుకలే కదా. కానీ గొర్రె కషాయవాడిని నమ్మినట్టు సైన్స్ ఎంత డెవలప్మెంట్ అయినా, ఇంకా దొంగబాబాల యొక్క గుట్టు రొట్టవుతున్నా, మనం ఇప్పటికీ దొంగబాబాలనే నమ్ముతాం, మోసపోతాం, మళ్ళీ నమ్ముతాం. మనం ఎప్పుడు మారుతాం? మనం ముందు మారాలి. సైన్స్ డెవలప్మెంట్, కొంతమంది మంచిగా మంచి విషయాలు చెప్పే బాబాలు ఉన్నారు, కానీ దొంగబాబాల యొక్క శాతం చాలా ఎక్కువ. సో ఒక్కసారి ఆలోచించండి, మన వీక్నెస్ అది, ఆ వీక్నెస్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరిన్ని మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వస్దా టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.